पश्चिम गोदावरी जिला चिंतलपूडी पट्टणंलोनी कांग्रेस पार्टी कार्यालयंलो कांग्रेस पार्टी नायकुलु विस्संपल्ली सुंदरम नायकत्वंलो स्वातंत्र दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। भारत देश स्वतंत्र वे डे संवस देश आर्थिक पैस्थित आलोचि इपड़ना प्रधान प्रस्तुत प्रधानमंत्री मोडी गार अद विधि राष्ट्र आंध्र राष्ट्र सीएम मैं जगनमोहन रेडी गार वार परपाल ये विधि प्रजलू अर्थम मरी प्रभुत्व रंगी प्रवीण चेयरन विशाख उप फैक्टरी मरी ప్రైవేటీకరణ చేయాలి ఎల్ఐసి ప్రైవేటీకరణ చేయాలి అదే విధంగా రైల్వే ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచించేటువంటి అనేది చాలా దౌర్భాగ్యం। అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమ పథకాల పేరు మీద కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడి మరి అభివృద్ధి అనేది లేకుండా మరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు। అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇక్కడ రోడ్లు నిర్మించడం గాని అంటే దేవ కాలేజీలు కట్టడం గాని మరి వైద్య లయాలు చాలా అవసరం। ఇక్కడ సరైనటువంటి హాస్పిటల్ లేకపోవడం కూడా మరి చిత్రపూడి హెడ్ క్వార్టర్లో సరైన హాస్పిటల్ కూడా లేదు మంచి డాక్టర్లు కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు। ఈ పరిస్థితుల్లో మరి రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి అదే విధంగా ప్రజలు అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు। ఈ పరిస్థితుల్లో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో భారీ ప్రాజెక్టులు భారీ పరిశ్రమలు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించడం జరిగింది। ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా మరి ఒక్క పరిశ్రమ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ పూర్తి కాలేదు। ఆ విధంగా ప్రజెంట్ ఉన్నటువంటి మోడీ గారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా అది భయంకరంగా ఎంతో జరిగింది। దగ్గర దగ్గర ఈ రెండు మూడు నెలల్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు। దానివల్ల ప్రజలు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు। ఇది అప్లాండ్ ఏరియా ఇక్కడ సరైనటువంటి ఆర్థిక వనరులు లేకపోయినా కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు। పెట్రోల్ డీజిల్ గ్యాస్ అదేవిధంగా కరెంటు రకరకాల ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ట్యాక్స్ రూపేన మరి ఎక్కువగా వసూలు చేస్తున్నారు। ఇవాళ ఆస్తి కొంటే ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నారు అదే ఆస్తి అంతే సేల్స్ ట్యాక్స్ చేస్తున్నారు అదేవిధంగా బట్టలు కొంటే వ్యాట్ ట్యాక్స్ చేస్తున్నారు అదేవిధంగా బండి కొట్టుకుంటే మరి ట్యాక్స్ అది రోడ్డు మీదకి వస్తే దాని ట్యాక్స్ అదేవిధంగా దూరం ప్రయాణం చేస్తే టోల్ ట్యాక్స్ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ట్యాక్స్ రూపేణ ప్రజల దగ్గర నుంచి ఆర్థికంగా వసూలు చేయడం వల్ల మరి పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితి కుంటిపడుతుందని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాను। అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి అనేది లేదు కేవలం